This video is brought to you by AKSIAS. Hello viewers. ఇప్పుడు మనం ఏపీ అండ్ తెలంగాణ రౌండప్ దక్షిణ ఫ్రమ్ 4th టు 10th జూలై ఈ మధ్యలో జరిగినటువంటి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం ఇప్పుడు చూద్దాము. మొట్టమొదటిగా మనం డిస్కస్ చేయబోయేటువంటి విషయం ఏంటంటే గోదావరి మళ్లింపు వాట మాదే అంటే పోలవరం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా బేసిన్ కి మళ్లించేటప్పుడు మిగులు ఆదా అంటే ఆదాయమైనటువంటి నీటిని ఫస్ట్ తెలంగాణ 2018 నుంచి కూడా మేము వాడుకుంటామని తెలంగాణ చెప్తూనే ఉంది. దాని గురించి ఆ రిలేటెడ్ మంత్రిత్వ శాఖలో కూడా తెలంగాణ చర్చ చేస్తూనే ఉంది. బట్ రీసెంట్ గా మన ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక లేఖ జల అంటే ఈ వాటర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ జల విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక లేఖ రాయడం అనేది జరిగింది. సో ఆ లేఖ సారాంశం ఏంటంటే గోదావరి మళ్లింపు వాట మాదే అంటే పోలవరం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా బేసిన్ కి వాటర్ మళ్లించేటప్పుడు ఆదాయమైనటువంటి మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము వాడుకుంటాము నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కోసం. మిగిలిన ఏరియాల్లో ఉండేటువంటి ఈ మిగులు జలాల ద్వారా వాడుకునేటువంటి ప్రాజెక్ట్స్కి మేము ఈ వాటర్ని వాడుకుంటాము అని చెప్పి ఏపీ గవర్నమెంట్ లేఖ రాయడం అనేది జరిగింది. సో ఒకవైపు నుంచి తెలంగాణ కూడా ఈ వాటర్ మాకే కావాలి సో మేము వాడుకుంటాం ఈ వాటర్ అని తెలంగాణ గవర్నమెంట్ కూడా అంటోంది. సో ఏపీ గవర్నమెంట్ లేఖ రాసింది. సో దాని మీద ఎటువంటి డెసిషన్ వస్తుందనేది మనం ఫ్యూచర్లో చూద్దాం. అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే వైఎస్ఆర్ భరోసా ఉచిత బోరు బావి పథకం. సో వైఎస్ఆర్ భరోసా ఉచిత బోరు బావి పథకం. సో ఈ పథకం ఏంటిది ఉచిత బోరు బావి బోర్ వెల్స్ బోర్ బావి అంటే బోర్ వెల్స్ ఓకే బోర్ వెల్స్ అనుకుంటాం. సో ఉచితంగా బోర్ వెల్స్ వేయిస్తాం. దేనికి వేయిస్తాం పొలాలలో వేయిస్తాం. సో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో మినిమం ఒక 5 ఎకరాలు పొలం ఉండాలి భూమి ఉండాలి ఈ బోర్వెల్ వేయించాలి అంటే 5 ఎకరాలు మినిమం ఉండాలి. ఒకవేళ ఎవరైనా చిన్న సన్నకారు రైతులకు 5 ఎకరాల పొలం లేదు భూమి లేదు అప్పుడు ఏం చేయాలి కొంతమంది రైతులు కలిసి 2 ఎకరాలు 1 ఎకరం లేదా 2 1 2 1 ఎకరం అలా కొంత పక్క పక్కనే ఉన్నటువంటి పొలాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు 2 ఎకరాల పొలం ఉంది ఆ ఇంకొక రైతుకి దాని పక్కనే ఉన్నటువంటి 1.5 ఎకరం లేదా ఇంకొక పక్కనే ఉన్నటువంటి ఇంకొక 1.5 ఎకరం కలిపితే ఇదంతా కలిపితే 5 ఎకరాలు అవుతుంది కదా 5 ఏకర్స్ అవుతుంది కదా. సో ఇలా 5 ఏకర్స్ అయినటువంటి ఇలా పక్క పక్కన ఉన్న రైతులు కూడా ఒక కూటమిగా ఫామ్ అయితే వీళ్ళు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఓకే సో బోర్వెల్ ఉచితంగా వేయిస్తుంది గవర్నమెంట్. అయితే దీనికి అనర్హులు ఎవరమని అంటే ఆల్రెడీ వాళ్ళ స్థలంలో అంటే ఆ భూమిలో కనుక ఆల్రెడీ కనుక ఏదైనా బోర్వెల్ కానీ ట్యూబ్ వెల్ కానీ లేకపోతే సాధారణమైనటువంటి నార్మల్ వెల్స్ ఉంటాయి కదా అవి కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి అనర్హులు అవుతారు. సో మినిమం 5 ఏకర్స్ ఉండాలి. ఒకవేళ ఆ 5 ఏకర్స్ లేకపోయినా పక్క పక్కనే ఉండేటువంటి వాళ్ళు కూటమిగా ఫామ్ అయిన వాళ్ళు కూడా ఈ బోర్వెల్ పథకానికి ఉచిత బోర్వెల్ వైఎస్ఆర్ ఉచిత బోర్వెల్ పథకానికి అర్హులు అవుతారు. ఓకే సో నెక్స్ట్ ఇష్యూ మనకి ఆశయ బలం ఉద్యమ బలం. ఏ ఉద్యమం ఇది ఉద్యమం ఏంటి ఉద్యమం అంటే ఏపీలో రాజధాని ఉద్యమం. రాజధాని అంటే అమరావతి. సో అమరావతినే ఇంతకుముందు రాజధానిగా ప్రకటించారు కానీ తర్వాత అంటే మొదట్లో అమరావతిని రాజధాని చేయడం కోసంగా రైతుల దగ్గర నుంచి పొలాలను భూములను రకరకాల అంటే భూములు పొలాలు సేకరించారు. సో సేకరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ భూములు ఇచ్చేసినటువంటి వాళ్ళు కానీ ఓకే ఈ మనం భూములు ఇచ్చేస్తున్నాము సో ఇది రాజధాని అయిపోతుంది కాబట్టి రాజధాని అయిన తర్వాత మనకి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది మన ప్రాంతం రాజధాని అవుతుంది కనుక మనకి అన్ని విధాలుగా మేలే జరుగుతుంది అనే
उद्देश्य तो वालू तम भूमल इच्छे तरह अंत अंका जगन जगन पार्टी इंत अंका सीएम जगन जगन सीएम अवे सो एलक्ष जगन गवर्नमेंट वा जगन अमरावती सो प्रॉब्लम लेते अनफॉर्चुनेटली मंदी फॉर्चुनेट अवच्छ को मैं अनफॉर्चुनेट अवच्छ डिसेंबर 17 2019 मूड राजधानी प्रस्ताव वो सो थ्री कैपिटल्स मूड राजधानी अंटे अमरावती अलगे कर्नूल अलगे विशाखपट्नम मूडिंटिनी कूडा राजधानुलुगा चेयाली अनि चेप्पि ओक प्रतिपादन वच्चिंदि अप्पटि नुंचि मोदलैंदि ई उद्यमं सो ई उद्यमं अमरावती उंडाली राजधानिगा मीरिन रेंडु वद्दु सो अनि चेप्पि आल्मोस्ट 6.5 నెలలుగా చేస్తున్నారండి ఈ ఉద్యమాన్ని అక్కడ రైతులు అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు 6.5 నెలలుగా ఉద్యమాన్ని చేస్తూనే ఉన్నారు అండ్ అక్కడ ఆ ఉద్యమం చేసేటువంటి ఉద్యమకారులు ఈవెన్ కోర్టులో కూడా కొన్ని కేసెస్ వేశారు ఓకే సో ఈ కేసెస్ ఏంటి స్త్రీల పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు గురించి కావచ్చు లేకపోతే ఈ సో కాల్డ్ ఈ మూడు రాజధానుల్ని ఇలా ఇలా చేయడం కోసం రకరకాల యాక్ట్లను చట్టాలను రద్దు చేసినటువంటి విషయాల మీద కావచ్చు ఏమైనా కమిటీలు ఏమైనా ఏర్పాటు చేసి ఉంటే ఆ కమిటీల గురించి కావచ్చు సో ఇలా రకరకాల విషయాల గురించి కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది సో ఈ పోలీసుల అత్యాచార మహిళలపై అదొకటి అలాగే ఈ సో కాల్డ్ సిఆర్డీఏ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయడం ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా అక్కడ ఉద్యమకారులు కోర్టును ఆశ్రయించారు కోర్టు కూడా దానికి తగినట్టుగా ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని తరలించడం ఇలాంటి ఇన్క్వైరీ కమిషనరేట్ని తరలించడం కర్నూలు తరలించడం లాంటి విషయాల మీద స్టే కూడా ఇచ్చింది సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఈ ఉద్యమాన్ని ఆపకుండా అకుంఠిత దీక్షతోటి అమరావతి రావాలని అందరూ కోరుకుంటున్నారు సో అదే ఈ సో ఈ యొక్క ఆశయ బలం ఉద్యమ బలం అనేటువంటి ఈ ఆర్టికల్ మనకి న్యూస్ పేపర్లో ఆ వీక్లో వచ్చినటువంటి న్యూస్ ఓకే నెక్స్ట్ టాపిక్ సౌర విద్యుత్ నగరం బెజవాడని సౌర విద్యుత్ నగరంగా ప్రకటించారు సో ఇక్కడ మొత్తం కూడా విజయవాడ అంతా కూడా ఈ సౌర అంటే సోలార్ ఎనర్జీ తోటి విజయవాడ మొత్తాన్ని మార్చేయాలి సోలార్ ఎనర్జీకి మార్చేయాలనేటువంటి సందర్భం ఇది సో అయితే దీనికి కనుకొని దీనికోసం అని చెప్పి ఈ సౌర పలకాలు పలకలు ఉంటాయి కదా సోలార్ పలకలు ఉంటాయి కదా అంటే పైన ఇంటి పైన పెట్టేటువంటి సౌర పలకలు అంటాం వాటిని వాటిపై 40% రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇది మొత్తం 80 నుంచి అంటే ఒక గృహానికి అవసరమయ్యేటువంటి సోలార్ ఎనర్జీకి ఎనర్జీని అంటే ఒక గృహం మొత్తం ఎటువంటి ఈ సోకాల్డ్ మన ఇప్పుడున్నటువంటి నార్మల్ ఎలక్ట్రిసిటీ కాకుండా పోల్ తోటి లేకపోతే ఇతరత్ర తయారు చేసేటువంటి ఎలక్ట్రిసిటీ కాకుండా సోలార్ పవర్ ద్వారా తయారు చేసేటువంటి ఉపయోగం అంటే యూజ్ చేసుకుని సోలార్ పవర్ని యూజ్ చేసుకుని ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం ఒక గృహానికి కోసం అనేటువంటి ఉత్పత్తి చేయడానికి 80 నుంచి 120 వేల వరకు ఖర్చు అవుతుంది సో ఒక్కొక్క కిలోవాట్ ఉత్పత్తి చేయడానికి సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి మినిమం 40,000 ఖర్చు అవుతుంది ఓకే సో 40,000 గాను 16,000 ప్రభుత్వం ఇస్తుంది ఓకే సో 40,000 అంటే మనకి 2 నుంచి 3 కిలోవాట్లు అయితే గనక ఒక గృహానికి సరిపోతుంది సో ఒక కిలోవాట్ తయారు చేయాలంటే 40,000 ఖర్చు అవుతుంది సో 40,000 గాను 16,000 ప్రభుత్వం ఇస్తుంది మిగిలినది మనం పెట్టుకోవాలి అండ్ దెన్ ప్రస్తుతానికి ఈ సో కాల్డ్ ఈ రాయితీ అనేది గృహాల వరకే ప్రస్తుతానికి ప్రభుత్వం ఇస్తోంది బట్ త్వరలో దీన్ని నగర ప్రాజెక్టులకు కూడా ప్రవేశపెట్టి మొత్తం విజయవాడ మొత్తాన్ని సౌర విద్యుత్ నగరంగా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఓకే సో నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా పథకం ఇది మహిళలకు దత్తు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక బృందాలుగా ఉన్నటువంటి మహిళలకు ఇచ్చేటువంటి పథకం ఇది ఇది యాక్చువల్గా స్వయం సహాయక గ్రూపులుగా అర్హత సాధించినటువంటి గ్రూపులు ఇప్పటికీ 67,000 మంది 67,000 గ్రూపులు ఉన్నాయి సో ఈ గ్రూపులన్నింటికీ కూడా రుణమాఫీ పథకం ఇది సో వీళ్ళు ఎలా అంటే ఈ లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారంటే కులాల వారీగా గుర్తిస్తారు గుర్తించిన తర్వాత
ఆయా సామాజిక కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు డబ్బులు జమ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ స్వయం సహాయక బృందాలు ఏం చేస్తాయి, వీళ్ళు కొంతమంది మహిళలు కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అవుతాయి. గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు కొంత రుణాలను గవర్నమెంట్ నుంచి తీసుకుని చిన్న చిన్న బిజినెస్ లాంటివి చేస్తూ తిరిగి సకాలంలో ఆ రుణాలను కట్టడం అనేది, తిరిగి జమ చేయడం అనేది చేస్తుంటారు. సో దీన్నే వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం రూపంలో ప్రవేశపెడుతుంది. సో నెక్స్ట్ మనకి జూలై 7న రైతు దినోత్సవం జరుపుకుంది ఆంధ్రప్రదేశ్. మన రాజశేఖర్ రెడ్డి గారు అంటే జగన్ వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సో ఆయన జయంతి సందర్భంగా జూలై 7న రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ జరుపుకుంది. అండ్ దెన్ విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ అనేటువంటి కంపెనీ నుంచి గ్యాస్ లీకేజ్ అయింది. సో గ్యాస్ లీకేజ్ అయ్యి చాలా మందికి అంటే చాలా ప్రమాదంగా మారిందది, దాంట్లో 15 మంది చనిపోయారు కూడా. సో ఆ లీక్ అయినటువంటి గ్యాస్ ఏంటి అంటే స్టైరీన్ అనేటువంటిది ఇది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది గ్యాస్ లీకేజ్ వల్ల 15 మంది దాకా చనిపోయారు. అలా లీక్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉన్నాయి, ముఖ్యంగా M6 ట్యాంక్ సరిగా లేదని, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎంతవరకు ఇది ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి అంశం మీద ప్రభుత్వం ఇప్పటికే పరిశీలన చేస్తోంది. సో స్టిరాయిన్ అనేటువంటి గ్యాస్ అది ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజ్లో ఆ సో కాల్డ్ ఎలిమెంట్ లీక్ అయింది, దానివల్ల 15 మంది చనిపోయారు. ఓకే, అంతే. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి మనకి మొట్టమొదటిగా మనం చూడాల్సిన స్వశక్తి ఆర్థిక చేయూత, ఇది స్త్రీనిధి అనేటువంటి పథకం ద్వారా తెలంగాణలో కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి స్త్రీలకు రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో యూజువల్గా ఇప్పుడు మనకి కరోనా ప్రాబ్లం వల్ల ఆఫీసులకు వెళ్ళడం, ఈ ప్రాసెసింగ్ అంతా పేపర్ ప్రాసెసింగ్ అంతా చేయడం వీలుపడ, సో ఈ స్త్రీనిధి రుణాలు ఇవన్నిటికీ వీటిని వితౌట్ పేపర్స్ డిజిటలైజేషన్ ద్వారా ఈ రుణాలను పంపిణీ చేయడాన్ని వీటి కోసంగా స్త్రీనిధి యాప్ అనేటువంటి యాప్ని ఒకటి డెవలప్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. సో ఆ యాప్ ద్వారా స్త్రీలకు అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా ఫామ్ అయినటువంటి వాళ్లకు సువిధ, ప్రగతి, అక్షయ ఇలాగ రకరకాల రూపాల్లో రుణాలను మంజూరు చేస్తుంది. ఆ రుణాలకు వాళ్ళు పిల్లల చదువులకి అలాగే వాళ్ళ ఇంట్లో కుటుంబాలకు సంబంధించినటువంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. సో ఈ స్త్రీనిధి యాప్ ద్వారా వితౌట్ మచ్ పేపర్ వర్క్ ఇవన్నీ కూడా ఈ రుణాల పంపిణీ అనేది తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ బాలల జనాభాలో జాతీయ నమూనా సర్వే నివేదిక ప్రకారం ఇది యాక్చువల్గా ఈ 4 ఇయర్స్ లోపల 4 సంవత్సరాల లోపు బాలల యొక్క జనాభా విషయానికి వస్తే బీహార్ మొదటి పొజిషన్లో ఉంది. జనాభా పెరుగుదల విషయానికి వస్తే బీహార్ మొదటి పొజిషన్లో ఉంది, తెలంగాణ చివరి పొజిషన్లో ఉంది. అంటే చాలా తక్కువ జనాభా 4 ఏళ్ళలోపు బాలలు అంటే పిల్లలు తెలంగాణలో చాలా తక్కువగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా తెలంగాణ ఒక్కటే కాదు, తెలుగు రాష్ట్రాలు అనేటువంటి తెలంగాణ రెండింటిలో కూడా తక్కువగానే ఉన్నారు, దట్టు పట్టణ ప్రాంతంలో ఇంకా తక్కువగా ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే. సో బీహార్ అనేది ఫస్ట్ పొజిషన్లో నిలిచింది, తెలంగాణ లాస్ట్ పొజిషన్లో నిలిచింది. సో తెలుగు రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాలు రెండు పరిశ్రమ రెండింటిలో కూడా తక్కువగానే ఉన్నాయి కంపారిటివ్ టు అదర్స్ కంపేరింగ్ టు అదర్ స్టేట్స్. మన తెలుగు రాష్ట్రాల్లో అంటే 4 ఇయర్స్ లోపల బాలల యొక్క పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. సో ఇదండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. ఫోర్త్ నుంచి 10th జూలై వరకు ఇంపార్టెంట్ న్యూస్ అండి, మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. This video is brought to you by AKSIAS.